హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఐసీసీ టోర్నీ ఆసియా కప్ కోసం వేచి చూడాల్సిందే ఇటీవల టీ ట్వంటీ కప్లో ఇరు జట్లు తలపడగా వచ్చే ఏడాది జరిగి ఆసియా కప్ టీ ట్వంటీ కప్లో ఆడాలని భావిస్తున్నారు అలాగే రానున్న సంవత్సరాల్లో జరిగే ఇలాంటి టోర్నీలో ఇరు జట్లు తలపడవచ్చు దాదాపు ఎనిమిది తొమ్మిది ఏళ్లుగా భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ జరగలేదు అది ముందుకు సాగే అవకాశమూ లేదు అయితే ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆసియా కప్ వంటి టోర్నీల్లో ఇరు జట్లను వీక్షించడంపై ఆధారపడకుండా అభిమానులను మెప్పించేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమేశ్ రాజా ఓ సూచన చేశారు ఇటీవలే పీసీబీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రమేష్ రాజా కూడా ప్రస్తుతానికి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్కు అవకాశం లేదని అయితే రాబోయే సిరీస్ లో భారత్ పాకిస్తాన్ జట్లు ఆడగలవని అభిప్రాయపడ్డారు గురువారం పాక్ మీడియాతో మాట్లాడిన రమేష్ రాజా ఈ సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగే అవకాశం లేదు అయితే ముక్కోడపు టోర్నమెంట్లో ఇరు జట్లను ప్రజలు చూడగలరని మేము ఆశిస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ రెండు వేల పన్నెండు పదమూడులో జరిగింది పాకిస్తాన్ జట్టు వన్డే టీ ట్వంటీ సిరీస్ల కోసం భారతదేశంలో పర్యటించింది అప్పటి నుంచి ఆసియా కప్ వన్ డే టీ ట్వంటీ ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే ఇరు జట్లు ఒకరితో ఒకరు ఆటం కనిపించింది రానున్న కాలంలో ఇరు జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే కాలంలో ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కోసం భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లాల్సి ఉంటుంది అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ రాబోయే కాలంలో శాంతి భద్రతల పరిస్థితిని చూసిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు అదే సమయంలో ఈ టోర్నమెంట్ల నుంచి టీమిండియా వైద్యొడిగే విషయంపై రమేష్ రాజా మాట్లాడుతూ అంతర్జాతీయ టోర్నీ నుంచి అంత సులభమైన విషయం కాదని చైర్మన్ అన్నారు హోస్టింగ్ హక్కులు మంజూరు చేసే సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు వివిధ క్రికెట్ బోర్డుల మధ్య వివాదాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు నా అభిప్రాయం ప్రకారం భారతదేశం తన పేరును ఉపసంహరించుకోదు అని ఆయన అన్నారు